శివసాయి హోటల్ కల్వకుర్తి హైదరాబాద్ చౌరస్తులో ఉంటుంది ఇందులో బిర్యానీ రైస్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు దొరుకుతాయి కర్రీస్ మాత్రం ఇరవై ఐదు రకాల కర్రీస్ అమ్ముతాడు వెజ్ నాన్ వెజ్ కలిపి ఈరోజు కర్రీస్ మొత్తం చూపిస్తా నేను ఇదే హోటల్లో ఇంతకు ముందు చికెన్ బిర్యానీ తయారీ విధానం చూపించిన ఈరోజు అన్ని రకాల కర్రీస్ చూపిస్తా ఫస్ట్ ఇది ఎగ్గు కర్రీ ఇది అందరికీ ఇష్టమైన చికెన్ లివర్ ఫ్రై తర్వాత చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైలో రెండు రకాలు చేసి ఇది ఒక రకం ఇది రెండో రకం ఇది కూడా చికెన్ ఫ్రైయే తర్వాత చికెన్ గ్రేవీ కర్రీ ఇది ఇది చికెన్ గ్రేవీ కర్రీ తర్వాత అన్ని రకాల కూరగాయలు వేసి చేసిన సాంబార్ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచివి ఆకుకూరలు ఇది తోటకూర వేసి చేసిన ఆకుకూర పప్పు తర్వాత అందరికి ఇష్టమైన స్పెషల్ బీరకాయ చట్నీ బీరకాయ చట్నీ ఇది తరువాత బెండకాయ గ్రేవీ కర్రీ దీన్నే కొందరు బెండకాయ అని కూడా అంటారు తరువాత ఆలు ఫ్రై ఆలుగడ్డను కట్ చేసి ఉడకబెట్టి పోపేసి చేసిన ఆలు ఫ్రై ఇది తరువాత గోకరకాయ ఫ్రై గోరచి కూడా అని ఆంధ్రాలో అంటారు తెలంగాణలో గోకరకాయ అంటారు పచ్చికారం వేసి చేసిన గోకరకాయ ఫ్రై ఇది ఇది దొండకాయ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై తర్వాత వంకాయ ఫ్రై పచ్చ వంకాయ పచ్చి కారం వేసి చేసిన ఫ్రై ఇది తరువాత బెండకాయ ఫ్రై బెండకాయ గ్రేవీ కర్రీ కూడా చూసాం కదా బెండకాయ ఫ్రై ఇది తరువాత చారు అక్కడక్కడ కొన్ని ఓటలల్లో మాత్రమే అమ్ముతారు చారు అన్ని ఓటలల్లో దొరకదు ఇది ఉలువచారు తరువాత టమాటా రసం టమాటా రసం తరువాత తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు దీని పచ్చి పులుసు ఎందుకంటారు అంటే చింతపండు రసం వల్ల ఉల్లిపాయ ఉప్పేసి పిసికి పైనంగా పెడతారు అంతే దీన్ని పొయ్యి మీద మరగబెట్టారు అందుకోసమే పచ్చి పులుసు అంటారు పచ్చి పులుసు తర్వాత కాకరకాయ ఫ్రై కాకరకాయ అందరూ తినకపోయినా కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అందరు తింటేనే మంచిది తర్వాత క్యారెట్ ఫ్రై క్యారెట్ ఉడికించి పోపు వేసింది క్యారెట్ ఫ్రై ఇది తర్వాత కొబ్బరి చట్నీ ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ తర్వాత తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై తర్వాత నోరు రుంచే గోంగూర చట్నీ ఇన్ని రకాల వంటలు వండేది అన్ననే ఈ హోటల్కు ఓనర్ కూడా అన్ననే అన్న పేరు పర్వతాలు